స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్, మీరు 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. కొండకట్టు అంజన్నను తెలంగాణ సీఎం కేసీఆర్ దర్శించుకుని పూజలు చేశారు. అంతేకాదు, దేవాలయం అభివృద్ధికి మరో 100 కోట్లు కేటాయించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోనే అతిపెద్ద 2వ దేవాలయంగా తీర్చిదిద్దుతామని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న సన్నిధిలో ప్రకటించారు కేసీఆర్. సరిగ్గా ఇది జరిగిన కొద్ది రోజులకే ఏకంగా ఆలయంలో దొంగలు పడ్డారు. ఫిబ్రవరి 23, 2023న రాత్రి అంజన్న గర్భగుడి తాళం పగలగొట్టి 15 కిలోల వెండి ఆభరణాలు చోరీ చేశారు. చోరీకి గురైన వాటిలో స్వామివారిపై ఉన్న కిరీటం, మకర తోరణం, 1 వెండి గొడుగు, 2 శటగోపాలతో పాటు ఇతర ఆభరణాలు కూడా ఉన్నాయి. సీఎం కేసీఆర్ వచ్చి వెళ్లిన కొద్ది రోజులకే చోరీ జరగడంతో జగిత్యాల జిల్లా పోలీసులు ఈ కేసును ఛేదించేందుకు పరుగులు పెట్టారు. ప్రఖ్యాత ప్రసిద్ధ ఆలయానికే భద్రత లేకుంటే ఎలా అని ప్రజల్లో కూడా ఆందోళన మొదలైంది. దీంతో ఎస్పీ భాస్కర్ వెంటనే డిఎస్పీ ప్రకాష్ ఆధ్వర్యంలో 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మొదట సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చూసిన ముసుగులతో ఉన్నారు దొంగలు, మరి వారిని గుర్తించడం ఎలా అనే సందేహం మొదలైంది. అయితే స్పాట్ కు పోలీసులు డాగ్ స్క్వాడ్ ను కూడా తీసుకెళ్లారు. అందులో రాబిన్ అనే జాగిలం జేమ్స్ బాండ్ రేంజ్ లో ఇన్వెస్టిగేషన్ కు సహకరించి అసలైన క్లూ ఇచ్చి సెసలైన ఆధారాలను జిల్లా పోలీసులకు తెలిసేలా చేసింది. ఆ రోజు సీసీటీవీలను క్షుణ్ణంగా పరిశీలించగా పక్కా ప్లాన్ తో దొంగలు వచ్చారని తేలింది. అయితే కీలక ఆధారాలు ఏమైనా దొరుకుతాయేమోనని పోలీస్ డాగ్ రాబిన్ ను రంగంలోకి దించారు. గర్భగుడి దగ్గర నుంచి జాగిలం వేగంగా ఆలయం వెనుకోవైపు ఉన్న అటవీ ప్రాంతంలోకి పరిగెత్తింది. సరిగ్గా కాస్త లోనికి వెళ్లగానే చెట్ల చోటన ఖాళీ బీరు సీసాల దగ్గరకు వెళ్లి అరుస్తూ వాసన చూస్తూ ఆగింది. దీంతో ఫారెన్సిక్ టీం వాటిపై ఉన్న వేలి ముద్రలను సేకరించారు. ఆ వేలి ముద్రల ఆధారంగా ఆధార్ సెంటర్ సాయంతో కార్డుల డీటెయిల్స్ తీయించారు. ఇంకేముంది, బీరు సీసాల మీద ఉన్న వేలి ముద్రలతో ఒక్కొక్కరి ఆధార్ కార్డు బయటపడింది. కేవలం వారి వివరాలంటే ఏకంగా మొత్తం అడ్రస్లు, ఫోన్ నంబర్లు కూడా దొరికేశాయి. ఆచూకీ దొరికిన వెంటనే కర్ణాటక రాష్ట్రం బీదర్ వెళ్లాయి స్పెషల్ టీమ్స్. అక్కడ వ్యూహాత్మకంగా మొత్తం 7 నిందితుల్లో 3 దొరికారు. వీరంతా కూడా దగ్గరి బంధువులు కావడం విశేషం. అంతేకాదు, ఈ ముఠాలో ఓ తండ్రి, అతని 2 కొడుకులు కూడా బ్యాచ్ లో ఉండడం కొసమెరుపు. మిగతా వారంతా పెదనాన చిన్నాన పిల్లలే. దొంగతనానికి ముందు చాలా పక్కాగా రెక్కి నిర్వహించారు దొంగలు. ఈ దొంగలు ఫిబ్రవరి 22, 2023న కర్ణాటకలోని బీదర్ నుంచి మోటార్ సైకిళ్లపై బయలుదేరి ఆలయానికి చేరుకున్నారు. వెంటనే భక్తుల మాదిరిగా కనిపించేందుకు తెలుపు కషాయ రంగు బట్టలు వేసుకున్నారు. పగలైతే సీసీ కెమెరాలకు క్లియర్ గా చిక్కుతామని రాత్రిపూట అంజన్నను దర్శనం చేసుకున్నారు. గర్భగుడి సహా దారులన్నింటినీ గమనించారు. ఆ తర్వాత బస్టాండ్ నుంచి ఆలయం వరకు మొత్తం దారులను గమనించుకుంటూ వెళ్లారు. గుడి వెనుక అడవి ఉండటం వీరికి బాగా కలిసొచ్చింది. అయితే ఎలా వెళ్లి ఎలా ఎవరికి కనిపించకుండా రావాలి అనే దానిపై కొంత అనుమానం రావడంతో మరోసారి అంటే ఫిబ్రవరి 23న మళ్లీ స్వామివారిని దర్శించుకుని మొత్తం దారులు చూసుకున్నారు. ఎటు నుంచి ఎటు వెళ్లాలి, ఎక్కడ కెమెరాలున్నాయి, జనం ఎటువైపు ఉంటున్నారనేది పక్కాగా రెక్కి నిర్వహించారు. ఇక అదే రోజు రాత్రి ఆలయం వెనుకున్న అడవిలోకి వెళ్లి బీర్లు తాగి తెచ్చుకున్న ఆహారం తిని అందరూ విశ్రాంతి తీసుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత వేకువ జామున అడవి నుంచి వచ్చి గర్భగుడి తాళం పగలగొట్టి 15 కిలోల ఆభరణాలను ఎత్తుకెళ్లిపోయారు. అయితే దొంగతనం తర్వాత మరోసారి అడవిలోకి వెళ్లి మద్యం సేవించారు. అక్కడి నుంచి ఆభరణాలు సంచిలో సర్దుకొని మళ్లీ బైకులపై తమ ప్రాంతమైన బీదర్ జిల్లా ఔరత్ తాలూకా హులియట్ తండాకు వెళ్లిపోయారు. వారు తిరిగిన ప్రతి ప్రాంతం సీసీటీవీ ఫుటేజ్లలో ఉంది. అన్ని చోట్ల మొహాలు కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. కానీ దర్శన సమయంలో మాత్రం వారి మొహాలు కనిపించాయి. దొంగతనం చేసి చాలా కూల్ గా అదే రోజు పారిపోయారు. ఇక తెల్లవారుజామున పూజారులు వచ్చి చూసేసరికి గర్భగుడి తలం పగలగొట్టి ఉంది. దీంతో షాక్ అయిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ చోరీ కేసును ఛాలెంజ్ గా తీసుకుని విచారణ చేశారు. జాగిలం రాబిన్ సాయంతో కేవలం 24 గంటల్లోనే నిందితులను గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరి టార్గెట్ ఆలయాలే. ఇంతకు ముందు మహారాష్ట్రలోని పండరీపురం, కర్ణాటక, తెలంగాణలోని పలు ఆలయాల్లో కూడా దొంగతనం చేసుకుంటూ వచ్చారు. నిందితులు రామారావు జాదవ్, దామ్శెట్టి జాదవ్, బాలాజీ కేశ రాథోడ్, విక్రమ్ జాదవ్, నర్సింగ్ జాదవ్, దేవీదాస్ జాదవ్, విజయ్ కుమార్ రాథోడ్లు. వీరికి మరో పనేమి ఉండదు, దొంగతనాలు చేసి కాలం వెళ్లదీస్తూ ఉంటారు. ఇక ఈ కేసును ఛేదించడానికి సాయపడ్డ సూపర్ డాగ్ రాబిన్ కు షేక్ హ్యాండ్ ఇచ్చి కృతజ్ఞతలు చెప్పారు ఎస్పీ భాస్కర్. కేసును తొందరగా ఛేదించిన పోలీసులను అభినందించి వారికి రివార్డులు అందిస్తామని ప్రకటించారు ఎస్పీ. అలా అంజన్న గుడి దొంగతనం బయటపడింది. మరి ఈ కేసుపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి కేసెస్ గురించి స్టడీ చేయాలనుకుంటే తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.